Hyderabad's best hospital for ear, nose, throat and hearing problems. Asian ENT Care Center at Begumpet, Hyderabad. హైడ్రా సామాన్యుల నివాసాల్ని మింగేస్తున్న సరికొత్త ప్రభుత్వ సంస్థ. అది హైడ్రా కాదు, హైడ్రామా అని మధ్యతరగతి ప్రజలు విలపిస్తున్నారు. అక్రమ పద్ధతుల్లో కూల్చివేతలు సరికాదని హైకోర్టు చీవాట్లు పెట్టింది. లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయట్లేదని న్యాయస్థానం హెచ్చరించింది. అయినా హైడ్రా తీరు, కాంగ్రెస్ ప్రభుత్వ విధానం మారలేదు సరికదా. వీటిపై పోరాడుతున్న ప్రతిపక్ష నాయకులైన తన్నీరు హరీష్ రావు లాంటి వారిని లక్ష్యంగా చేసుకుని వేధింపులకు, అరెస్టులకు దిగుతోంది. సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు ఎంతో కష్టపడి కట్టుకున్న ఇళ్లను కక్ష్యపూరితంగా కూల్చేస్తోంది. ఉత్తరప్రదేశ్ సహా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బుల్డోజర్ రాజకీయాల్ని వ్యతిరేకించే కాంగ్రెస్ రేవంత్ రెడ్డి నేతృత్వంలో మాత్రం అదే బుల్డోజర్లతో పేదల పొట్ట కొడుతోంది. బాధితులు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యాలయం తెలంగాణ భవన్కు వచ్చి హరీష్ రావుతో మొరపెట్టుకుంటున్నారు. తమ తప్పు ఏం లేకున్నా ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం తమ జీవితాల్ని చెదరగొడుతోందని, జీవితకాలం కష్టపడి సొంత గూడు ఏర్పరచుకుంటే తమకు ఎలాంటి ఆధారం లేకుండా చేస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తన వద్దకు వచ్చిన సామాన్యులు, పేదల సమస్యల్ని సావధానంగా విన్న హరీష్ రావు ఎట్టి పరిస్థితుల్లోనూ బాధితులకు న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. హైడ్రా బాధితుల్లో ఒక్కొక్కరిది ఒక కన్నీటి గాథ. అవి విన్న హరీష్ రావు కంటతడిపెట్టారు. హెచ్ఎండిఏ, జిల్లా కలెక్టర్ సహా రెవెన్యూ, ఇతర విభాగాల అనుమతి ఉన్నా కూల్చేయటం రాజకీయ కక్ష్య సాధింపులో భాగమేనని ఆయన విమర్శించారు. హైడ్రా బాధితులతో సమావేశమైన ఆయన ప్రభుత్వంతో పోరాడతామని, ఎట్టి పరిస్థితుల్లో పేదలకు, సామాన్యులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందన్నారు. సర్కారు తప్పిదాలకు పేదలు అన్యాయానికి గురవుతున్నారన్న ఆయన, రేవంత్ ప్రభుత్వం పేదలపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందన్నారు. సామాన్యుల ఇండ్లపైకి దూసుకువస్తున్న బుల్డోజర్లకి అడ్డంగా నిలబడతానన్నారు. బాధితులకు న్యాయ సహాయం కోసం ప్రత్యేక టీంను ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాత్రికి రాత్రే ఇళ్ల కూల్చివేతపై హైకోర్టు తప్పుబట్టినా రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో చలనంలేదు. ఇక మూసీ సుందరీకరణ పేరిట అక్కడ సెటిలైన పేదల ఇళ్లని ధ్వంసం చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం వల్ల ఒక మహిళ చనిపోవటం దురదృష్టకరం. కూడు గూడు అన్న కాంగ్రెస్ నినాదానికి వ్యతిరేకంగా ప్రస్తుత కాంగ్రెస్ ముఖ్యమంత్రి పనిచేస్తున్నారు. అందుకే ఈ విషయంపై రాహుల్ గాంధీకి బహిరంగ లేఖ రాశారు. ఈ బుల్డోజర్ ప్రభుత్వ చర్యల్ని వెంటనే ఆపాలని కోరారు. మూసీలో పారేవి నీళ్లు కాదని, పేదల కన్నీళ్లని హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. హైడ్రా బాధితులకు అండగా నిలబడటానికి తాను సిద్ధమేనని, ఒక్క ఫోన్ కాల్ దూరంలో ఉంటానని హామీ ఇచ్చారు. రేవంత్ ప్రభుత్వం చేస్తున్న చర్యలు అప్పట్లో తన బాస్ చంద్రబాబు అడుగుజాడల్లో ఉన్నాయి. అప్పట్లో చంద్రబాబు నందనవనం ప్రాజెక్టు పేరుతో బాపుఘాట్ నుంచి నాగోల్ వరకు మూసీ ఇరువైపులా కట్టడాల్ని కూల్చేసి బహుళజాతి కంపెనీలకు స్థలాలు ఇచ్చేలా ప్రయత్నాలు చేశారు. అప్పట్లో ప్రతిపక్షాల పోరాటంతో ఆ ప్రాజెక్టును అటకెక్కించారు చంద్రబాబు. ఇప్పుడు హైడ్రా పేరుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నది చంద్రబాబు ఆలోచనల్ని అమలు పరుస్తున్నారన్నది ప్రస్తుతం అందరికీ వస్తున్న అనుమానం. ఇలాంటి చర్యల్ని అడ్డుకోవటానికి తన్నీరు హరీష్ రావు సహా ఇతర ప్రతిపక్ష నేతలు తమ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. బాధితుల గోడు వింటున్న హరీష్ రావు, బీఆర్ఎస్ ప్రభుత్వం రాజకీయంగా, న్యాయపరంగా ఈ అన్యాయాలపై పోరాడుతుందని స్పష్టం చేశారు. Hyderabad's best hospital for ear, nose, throat and hearing problems. Asian ENT Care Center at Begumpet, Hyderabad.